చందమామ ఆడియో కథలు సముద్ర కన్యలు. అల్జియర్స్ నగరంలో అబ్దుల్లా అనే యువకుడుండేవాడు. అతని తండ్రి వర్తకం ద్వారా అపార ధనం సంపాదించి చనిపోయాడు. అబ్దుల్లా తన చుట్టూ స్నేహితులను ఉంచుకొని వారితో కలిసి సమస్త సుఖాలు అనుభవిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతని తండ్రి సంపాదించిన ధనమంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. పేదరికం వచ్చి పడేసరికి అబ్దుల్లాకు ఏమి చేయాలో తోచలేదు. అతడు అజ్ఞాతంగా బతుకుదామని తన గుర్రం ఎక్కి మధ్యధరా ప్రాంతంకేసి బయలుదేరాడు. దారిలో అతనికొక కీకారణ్యం తగిలింది. అందులో ఒక చోట కనిపించిన దృశ్యం చూసి అబ్దుల్లా నిర్ఘాంతపడి నిలచిపోయాడు. ఒక ఎత్తైన చెట్టు కొమ్మకు ఒక స్త్రీ తలకిందులుగా వేలాడుతున్నది. అబ్దుల్లా ఆమెను సమీపించి చూశాడు. ఆమె గొప్ప సౌందర్యవతి అనడానికి ఏమీ సందేహం లేదు. ఆమె మెడపై ఘాటు కనిపించింది. ఆ ఘాటు నుండి 3 రక్తపు చుక్కలు దిగువనున్న పల్లెంలో పడ్డాయి. అబ్దుల్లా వంగి ఆ రక్తపు చుక్కలను పరీక్షిస్తే అవి 3 కెంపులని స్పష్టమైంది. నిర్జీవంగా ఉన్నట్టు వేలాడే ఆ స్త్రీలో ఇంకా ఏమాత్రమైనా ప్రాణం ఉన్నదేమో అని చూడడానికి అతడు ఆమె శరీరాన్ని తాకడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఆమె చుట్టూ అదృశ్యంగా ఏదో బలమైన అడ్డున్నట్టు అనిపించింది. తరువాత అతను నేల మీద ఉన్న పల్లెంలోని 3 కెంపులలో ఒకటి తీసుకుని తన తలపాగాలో దాచుకొని, ఇదంతా నా భ్రమ అని ఎవరన్నా అంటే నిజమని ఈ కెంపు చూపి నిరూపిస్తాను అనుకుంటూ ముందుకు సాగి కాలక్రమాన ఒక నగరం చేరుకున్నాడు. ఇదే నగరంలో ఉండే సుల్తానుకు ఒక కుమార్తె ఉంది. ఆమె అందగత్త మాత్రమే కాదు, మంత్ర శాస్త్ర జ్ఞానము భవిష్య జ్ఞానము కలది. సుల్తాను దగ్గర ఉండే వజీరుకు ఒక కొడుకుండేవాడు. సుల్తాను కుమార్తెకు వజీరు కుమారుడికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళిద్దరూ నిశ్చయించారు. సుల్తాను కుమార్తె ఇందుకు వెంటనే సమ్మతించక, నన్ను పెళ్లాడేవాడు నా కోరికలు కొన్ని తీర్చాలి, వజీరు కొడుకు వాటిని తీర్చితే అతన్ని పెళ్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని తండ్రితో అన్నది. ఏమిటా కోరికలు అని సుల్తాను అడిగాడు. మొదటిది, నాకు 3 కెంపులు కావాలి, నన్ను పెళ్లాడేవాడు వాటిని తేవాలి అన్నది సుల్తాను కుమార్తె. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? మన దేశంలో కెంపులు ఎక్కడున్నాయి అన్నాడు సుల్తాన్. ఎక్కడి నుండి తెచ్చినా నాకు ఒకటే, వాటిని మటుకు తెచ్చి తీరాలి అన్నది సుల్తాను కుమార్తె. ఆమె ఇలా మొండికెత్తేసరికి వజీరు, కెంపులు కలవాళ్లు తమ వద్ద ఉన్న కెంపులను తెచ్చి ఇస్తే వారికి అపారమైన బహుమానాలు లభిస్తాయని చాటింపు వేయించాడు. అబ్దుల్లా తన వద్ద ఉన్న కెంపు తీసుకుని సుల్తాను వద్దకు వెళ్లి తన వద్ద ఈ ఒక్క కెంపే ఉన్నదని చెప్పి ఆయనకు సమర్పించాడు. సుల్తాను కుమార్తె దాన్ని చూసి, ఇది చాలా అందంగా ఉన్నది కానీ నాకు 3 కెంపులు కావాలి, ఒక్కదానితో పని జరగదు అన్నది తన తండ్రితో. ఉన్నది ఇదొక్కటే, మరి 2 తెమ్మంటే ఎక్కడి నుండి తెచ్చేట్టు అన్నాడు సుల్తాను. ఒకటి తెచ్చినవాడే మిగతా 2 తేగలడు అన్నది కూతురు. సుల్తాను అబ్దుల్లాను పిలిపించి, మరి 2 కెంపులు కావాలి, అవి తెస్తే నీవు కోరిన బహుమానం ఇస్తాను, లేకపోతే తల తీయిస్తాను అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వచ్చి తన దుకాణం మూసేసి కత్తి చేత పట్టి గుర్రెమెక్కి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంకా చెట్టు కొమ్మకు అలాగే వేలాడుతూ ఉండడం అతని కంటబడింది. ఇంతలో పెద్దగా మెరుపు మెరిసి ఉరిమింది. వేలాడే స్త్రీ ముందు ఒక మాంత్రికుడు నల్లని దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. అతను వేలాడే స్త్రీని దింపి నేల మీద పడుకోబెట్టి మంత్రదండంతో ఆమె మెడ మీద ఉన్న గాయాన్ని తాకాడు. వెంటనే ఆమె ఏమీ జరగనట్టు లేచి నిలబడింది. ఇప్పుడు ఆమె అబ్దుల్లా కంటికి ఇంకా ఎన్నో రెట్లు అందంగా కనబడింది. ఇప్పటికైనా నన్ను పెళ్లాడడానికి అంగీకరిస్తావా అన్నాడు మాంత్రికుడు. నన్ను 1000 ముక్కలుగా నరికినా నిన్ను పెళ్లాడను అన్నదామె. వెంటనే మాంత్రికుడు తన చేతిలో ఉన్న కొరడా ఎత్తి ఆమెను బలంగా కొట్టాడు. వాడు మళ్లీ కొరడా ఎత్తి ఆమెను 2వ కొట్టేలోపుగా అబ్దుల్లా మాంత్రికుడు వెనకగా వెళ్లి తన కత్తితో వాడి మెడ నరికేశాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అబ్దుల్లాను ఆలింగనం చేసుకుని, నన్ను రక్షించారు, నేను యావజ్జీవము నీ బానిసను అన్నది.
ఆమె అతనికి తన కథంతా చెప్పింది. ఆమె పేరు కెంపు. ఆమె ఒక సముద్ర రాజు కూతురు. ఒక ఏడాది క్రితం ఈ మాంత్రికుడు తన మాయా ప్రభావంతో ఆమెను తెచ్చి రోజూ తనను పెళ్లాడమని బలాత్కరిస్తున్నాడు. ఆమెను చెట్టుకు వేలాడదీసి మెడమీద ఘాటు పెట్టి ఆమె రక్తపు చుక్కలు కెంపులుగా మారితే వాటిని సంగ్రహిస్తాడు. దేవుడి దయ వల్ల నీకు వాడి నుండి ఇప్పుడు విముక్తి లభించింది, కనుక నన్ను పెళ్లాడగలవా అని అబ్దుల్లా కెంపును అడిగాడు. తప్పక పెళ్లాడుతాను, కానీ ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూడాలి, నన్ను సముద్ర తీరానికి తీసుకుపోండి అన్నదామె. అప్పుడు అబ్దుల్లా తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరానికి వెళ్ళాడు. తాను తిరిగి వచ్చిన దాకా అక్కడే ఉండమని చెప్పి కెంపు సముద్రంలోకి దూకింది. కొన్ని గంటలు గడిచాయి. ఆమె ఇక రాదని అబ్దుల్లా నిరాశ పడుతుండగా సముద్రం మీద నుండి పెద్ద ఊరేగింపులాగా గుర్రాలెక్కిన వాళ్ళు ఒక మేనా, బోయిలు, సాయుధ భటులు వచ్చారు. మేనా తలుపులు తెరిచే ఉన్నాయి. దాని లోపల బంగారు జలతార దుస్తులు ధరించి కెంపు కూర్చుని ఉన్నది. అబ్దుల్లా ఆమెను సపరివారంగా తన ఇంటికి తీసుకుపోయి వైభవంగా వివాహమాడి వారం రోజుల పాటు విందులతోనూ వినోదాలతోనూ గడిపాడు. అబ్దుల్లా తిరిగి వచ్చాడని తెలిసి సుల్తాను అతన్ని పిలిచి కెంపులేవి అని అడిగాడు. నేను పెళ్లి సందడిలో కెంపుల మాట మరిచాను, వాటిని తెచ్చి ఇస్తాను, ఒక నెల వ్యవధి ఇవ్వండి అన్నాడు అబ్దుల్లా. నెల లోపల కెంపులు తీసుకురాకపోతే నీ తల పోతుంది అన్నాడు సుల్తాను. అబ్దుల్లా విచారంతో తిరిగి రావడం చూసి అతని భార్య కారణం అడిగింది. అబ్దుల్లా కెంపుల మాట చెప్పాడు. ఆమె వెంటనే కత్తితో తన చేతికి గాయం చేసి రెండు పెద్ద రక్తపు బొట్టలను రాల్చింది. అవి వెంటనే కెంపులుగా మారాయి. వాటిని అబ్దుల్లా సుల్తాన్కు సమర్పించాడు. సుల్తాను ఈ రెండు కెంపులను కూడా తన కుమార్తెకి ఇచ్చి నీ కోరిక తీరినట్టేనా అని అడిగాడు. ఒక కోరిక తీరింది, ఇంకొకటి ఉన్నది. ఒక హారానికి సరిపడే పెద్ద ముత్యాలు కావాలి, నన్ను పెళ్లాడతలిచిన వాడు ఆ ముత్యాలు తేవాలి అన్నదామె. ఈ దేశంలో ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అన్నాడు సుల్తాను. కెంపులు దొరికిన వాడికి ముత్యాలు మాత్రం దొరకవా అన్నదామె. సుల్తాన్ మరోసారి అబ్దుల్లాను పిలిపించి నా కుమార్తెకు ముత్యాల హారం కావాలట, హారానికి సరిపడినన్ని పెద్ద ముత్యాలు తీసుకురా, నెల రోజులు గడువిస్తున్నాను అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వెళ్లి తనకు సంప్రాప్తమైన కొత్త బెడద గురించి తన భార్యకు తెలిపాడు. దానికేం భాగ్యం, ముత్యాలు కూడా ఇద్దాం అంటూ ఆమె ఒక కాగితం మీద ఏదో రాసి అబ్దుల్లా చేతికిచ్చి ఈ కాగితాన్ని సముద్రం మీద విసిరివేసి జవాబు కోసం ఓపికగా వేచి ఉండండి అన్నది. అబ్దుల్లా సముద్ర తీరాన్ని చేరుకుని కెంపు రాసిన లేఖను సముద్రం మీదకి విసిరివేసి అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపటికల్లా సముద్రం మీద నుండి మరొక ఊరేగింపు బయలుదేరి వచ్చింది. ఈసారి మేనాలో కెంపును పోలిన మరొక కన్య ఉన్నది. ఆమె పేరు ముత్యం. అబ్దుల్లా ముత్యాన్ని కూడా తన ఇంటికి తెచ్చుకొని మొదటి భార్య అనుమతితో ఆమెను పెళ్లాడాడు. కెంపు ముత్యము అక్కా చెల్లెళ్ళు. పెళ్లి సందడి తగ్గిపోయాక అబ్దుల్లా కెంపుకు సుల్తాను కోరిక జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఆమె తన చెల్లెలితో ఏదో జగడం పెట్టుకుని ఆమెను నానా తిట్లు తిట్టి చివరకు దవడ పగిలేటట్టు కొట్టింది. ఇలా తిట్లు దెబ్బా తిని ముత్యం కళ్ళ వెంట జలజలా కన్నీరు రాల్చింది. ఆ కన్నీటి బిందువులు నేల తాకగానే మేలి ముత్యాలులాగా మారిపోయాయి. అబ్దుల్లా వాటిని తీసుకుని పోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను వాటిని తన కూతురుకిచ్చి ముత్యాలు కూడా ముట్టాయి, ఇకనైనా పెళ్లికి ఒప్పుకుంటావా అని అడిగాడు. నాది మరొక కోరిక ఉన్నది, అది కూడా తీర్చిన వాణ్ణి తప్పక పెళ్లాడతాను. నాకు కోడిగుడ్డంత కస్తూరి కావాలి అన్నది సుల్తాను కూతురు. కస్తూరి ఎలా ఉంటుందో కూడా సుల్తాను ఎరగడు, కాని తెచ్చేవాడున్నాడు కనుక ఆయన మళ్ళీ అబ్దుల్లాకు కబురంపి కోడిగుడ్డంత కస్తూరి నెల రోజుల్లో తేకపోతే తల తీసేస్తానని హెచ్చరించాడు. ఈసారి కెంపు అతనికి మరొక చీటీ ఇచ్చి సముద్ర తీరానికి పంపింది. తన రెండో చెల్లెలైన కస్తూరిని తెప్పించి ఆమెను కూడా అతనికిచ్చి పెళ్లి చేసింది. ఈ పిల్ల ఒంటి నుండి ఎప్పుడూ కస్తూరి వాసన రావడం అబ్దుల్లా గమనించాడు. సుల్తాను పెట్టిన గడువు పూర్తి అయ్యే లోపల కెంపు కస్తూరి చేత రోజూ స్నానం చేయించింది. ఆమె స్నానం చేసిన నీరు తొట్లలో పట్టి ఉంచితే దానిపైన కస్తూరి తేలేది.
ఇలా రోజుల తరబడి తయారైన కస్తూరి కోడిగుడ్డంతా సిద్ధం చేసి అబ్దుల్లా దాన్ని తీసుకొని పోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను దాన్ని తన కుమార్తెకిచ్చి, నీ చివరి కోరిక కూడా తీరిపోయింది, ఇక ఆలస్యం లేకుండా వజీరు కొడుకును పెళ్ళాడు అన్నాడు. నా కోరికలు తీరడానికి వజీరు కొడుక్కేంటి సంబంధం? నా కోరికలు తీర్చిన వాన్నే పెళ్లాడుతానని మొదటి నుండి స్పష్టంగా చెబుతున్నాను. నన్ను అబ్దుల్లాకిచ్చి పెళ్లి చేయండి అన్నది సుల్తాన్ కుమార్తె. ముగ్గురు పెళ్లాలున్న సామాన్య వర్తకుడిని పెళ్లాడతావా అన్నాడు సుల్తాను. అతని భార్యలందరూ సముద్ర కన్యలు, వారికి దాసీగా ఉండడానికి కూడా నేను తగను. వారి అనుగ్రహంతోనే నేను అబ్దుల్లాను పెళ్లాడగలను. అతను సామాన్య వర్తకుడా? ఏ సామాన్య వర్తకుడు నేను కోరిన వస్తువులు తెచ్చి ఇవ్వగలడు? మీరు గొప్పవాడనుకునే వజీరు కొడుకు తేగలిగాడా అన్నది సుల్తాను కుమార్తె. ఆమెకు జవాబు చెప్పలేక సుల్తాను అబ్దుల్లాను పిలిచి, నా కుమార్తెను పెళ్లాడు అని అడిగాడు. నా ముగ్గురు భార్యలు అనుమతిస్తే కాని మీ కుమార్తెను పెళ్లాడలేను అన్నాడు అబ్దుల్లా. సుల్తాను సముద్ర కన్యలకు అంతులేని కానుకలు తీసుకొని పోయి వారిని బతిమాలిన మీదట వారు అబ్దుల్లా వివాహానికి అనుమతి ఇచ్చారు. అబ్దుల్లాకు సుల్తాను కుమార్తెకు వివాహం జరిగిపోయింది. అబ్దుల్లా తన భార్యలను నలుగురిని సమంగా చూసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేసి సుల్తాను పోయిన అనంతరం తానే సుల్తాను అయి జనరంజకంగా పాలించాడు.